మీ అమ్మ ఆడదే, మీ అక్క ఆడదే, మీ చెల్లి ఆడదే. ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్తున్న విమెన్ యాక్టివిస్టులు మీకు 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 తెలుసో లేదో, శ్రీరెడ్డి అనే అమ్మాయి వల్ల ఒక మూమెంట్ వచ్చింది. దట్స్ రియలీ గ్రేట్. ఒక మూమెంట్ తీసుకొచ్చింది. ఎవరైతే మొదట అమ్మాయిని అసహించుకున్నారో అందరూ మళ్ళీ అప్రిషియేట్ చేసి ఒక మూమెంట్ స్టార్ట్ అయిందని మీరే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ద స్టోరీ బియాండ్ హర్ బియాండ్ అదర్ లెవెల్ అండ్ ఇట్స్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్స్. తర్వాత ఉమెన్ యాక్టివిస్ట్లే దాన్ని తీసుకుని దాన్ని ఇన్ని రోజులు ముందుకు నడిపారు. వాళ్ళందరినీ బూతులతో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మీరు? స్టాప్ ట్రోలింగ్. పవన్ కళ్యాణ్ పొగిన్నా ట్రోల్ చేస్తారు, తిట్టినా ట్రోల్ చేస్తారు, నా వాళ్ళలోకి వస్తారు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, నేనేమన్నానో తెలీదు. దయచేసి పవన్ కళ్యాణ్ తిట్టొద్దు, మేము ట్రోల్ చేస్తాము. తిడితే ట్రోల్ చేయక ఏం చేస్తాం అంటున్నారేంటి? అసలు ఎవరు ఎవరు ట్రోల్ చేస్తున్నారు, ఎవరు తిడుతున్నారు అన్నది విషయం కూడా తెలుసుకోకుండా కల్చర్లెస్ గా బిహేవ్ చేయొద్దు దయచేసి. ఎవరెవరైతే ఫోన్లు చేసి తిడుతున్నారో వాళ్ళందరూ ఫేస్బుక్ లో ఏడుస్తున్నారో నాకు బాగా తెలుసు. ఒక ఆడదానికి ఫోన్ చేసి తిట్టే ముందు మీకు కూడా ఒక అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళం, గర్ల్ ఫ్రెండ్ ఉంటుందని మర్చిపోవద్దు. మీరు బూతులు తిట్టి మీ ఈగో సాటిస్ఫై చేసుకున్నా అని మీరు అనుకుంటున్నారేమో గానీ ఫర్దర్ గా ఎవడో ఒకడు ఎప్పుడో ఒక చోట నీ ఇంటి వాళ్ళను ఆడవాళ్ళను కూడా తిడతారు. నీదైతే బంగారం, పక్కనోడదైతే మట్ట, కాదు కదా? స్టాప్ ట్రోలింగ్. దిస్ ఈజ్ మై సీరియస్ వార్నింగ్. లేకపోతే ఏం చేస్తారంటారా, నా వాళ్ళు ఈరోజు అమ్మనా బూతులతో బూతులు అసలు లిస్ట్లో ఒక లిస్ట్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ కొట్టి నేను గనక నిజంగా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మినిమం అంటే మినిమం ఎన్ని రోజులు ఉంటుందో వెళ్ళి ఒకసారి గూగుల్ బాగా వాడతారు కదా, చూసుకోండి ఎన్ని రోజులు జైలు శిక్ష పడుతుందో. సో ప్లీజ్ ఈ ఈ సైబర్ క్రైమ్లో ఇది కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎథికల్లీ మోరల్లీ కాదు, ఇట్స్ అ క్రైమ్. సో ఆడవాళ్ళు కేవలం జాలితో వదిలేస్తున్నారు. చీ, వీళ్ళేంటి కుక్కలు, కుక్క ఎప్పుడు రోడ్డు మీద పోతుంటే మొరుగుతుందని చెప్పి వదిలేస్తున్నారు తప్ప చేతకానోళ్ళు కాదు. నిజంగా ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలతో సహా కూలిపోయినా అన్న సంగతి చరిత్రలు చదువుకున్నారు. దయచేసి మీ మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు. అదే ఆడవాళ్ళు తలుచుకుంటే మీ ఫేస్బుక్లోకి వెళ్ళి మీ లాగిన్ ఐడీలు అన్ని తెలుసుకుని నీ ఇంటి మీద మొత్తం నీ ఆడవాళ్ళ మీద కేసు పెడితే ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి. మై డియర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కల్చర్లెస్ పీపుల్, మీ అందరికీ ఈ వార్నింగ్. ఎవరెవరైతే పద్ధతిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎదవల్ని కంట్రోల్ చేయండి, లేకపోతే యాక్షన్ తీసుకోమని నా మనవి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.